కావలపట్నంలో మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలపై నిరసనలు హోరెత్తాయి. సేవ్ మణిపూర్ దిక్కులు పిక్కటిల్లేలా నినాదించారు. జాతీయ జెండా చేతబూని సేవ్ భారత్ అంటూ ర్యాలీలు చేశారు. ప్రజ, ముస్లిం, క్రైస్తవ సంఘాలు, వామపక్ష పార్టీలు అందరూ స్థానిక గాంధీ విగ్రహం వద్దకు చేరుకుని అక్కడి నుంచి కొవ్వొత్తుల వెలుగులతో మణిపూర్ కుకీలకు సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. అక్కడి బీజేపీ ప్రభుత్వానికి, దేశ ప్రధాని మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సంఘాల నాయకులు, ముస్లిం మైనారిటీ మహిళలు మాట్లాడారు. మే 3వ తేదీ నుంచి మణిపూర్లో దమనకాండ జరుగుతుండగా బయట ప్రపంచానికి తెలియకుండా అంతర్జాలం సేవలు నిలుపుదల చేశారని మండిపడ్డారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ వారు అక్కడి కుకీ క్రిస్టియన్లు పూర్తిగా తుడిచిపెట్టాలనే కుట్రపూరితంగా వ్యవహరించారని మండిపడ్డారు. రెండు తెగల మధ్య చిచ్చుపెట్టి వారు అనుకున్న పని చేస్తున్నట్లు తెలిపారు. సభ్య సమాజం తలదించుకునేలా కుకీ గిరిజన జాతి మహిళలను నగ్నంగా ఊరేగించడం, అడ్డొచ్చిన వారిని చంపడం, ఊర్లూర్లు తగలబెట్టడం దారుణమన్నారు. మానవ మృగాల్లా వ్యవహరించిన వారిని ఉరితీయాలని డిమాండ్ చేశారు. దమనకాండను వ్యతిరేకిస్తూ కావలి పట్టణంలో ఉన్నటువంటి దళిత మహిళా మైనారిటీ సంఘాలు, వామపక్ష పార్టీలు, కేసి అన్ని సంఘాలు కలిపి మణిపూర్లో జరుగుతున్నటువంటి స్వచ్ఛంద సంస్థలు కూడా దీంట్లో కలిసి వచ్చాయి. మణిపూర్లో జరుగుతున్నటువంటి దారుణ మారణ కాండను నిరసిస్తూ ఈరోజు గాంధీ విగ్రహం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు కూడా ఒక నిరసన ప్రదర్శన జరిగింది. అక్కడ చనిపోయినటువంటి వారికి సంఘీభావంగా కోతులతోటి నిరసన జరిగింది. మే 3వ తేదీన భారతదేశంలో చిన్న రాష్ట్రంగా పేరుందన్నటువంటి కేవలం 25 లక్షల జనాభా కలిగినటువంటి ఒక మణిపూర్ అనేటువంటి ఒక చిన్న రాష్ట్రం మే 3వ తేదీన తగలబడుతుంది. మే 3వ తేదీన తగలబడితే 79 రోజుల తర్వాత 56 అంగుళాల ఛాతి కలిగిన మన ప్రధాని స్పందించాడు, మొసలి కన్నీరు కార్చాడు. మణిపూర్లో ఏదో కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి, వాటిని మేము నిరసిస్తున్నాము, వాటి మీద మేము ఖండిస్తున్నాము, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పాడు. కానీ మణిపూర్లో జరిగినటువంటి సంఘటనలు చిన్న సంఘటనలు కావు. ఒక పథకం ప్రకారం బీజేపీ ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్ని, కుకీ అనే ఒక తెగని నామరూపాలు లేకుండా చేయడానికి చేసినటువంటి ప్రయత్నం. ఏమిటి ఆ ప్రయత్నం అని అంటే, ఎస్టీల యొక్క రిజర్వేషన్ అనేది మేతి అనే ఒక మెజార్టీ వర్గానికి ఇవ్వాలని చెప్పి ఒక తీర్మానం చేశారు. అది అతి తక్కువగా ఉన్నటువంటి కుకీలకి చాలా ప్రమాదకరంగా భావించి ఈ నిర్ణయం మాకు సరికాదని చెప్పి వాళ్ళ రోడ్ల మీదకి వస్తే బీజేపీ ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు క్రిస్టియానిటీ మతాన్ని తుడిచిపెట్టేయాలని ఆ రాష్ట్రంలో చాలా కుట్రపూర్తిగా వ్యవహరించి ఒక ఇలాంటి క్రూరత్వానికి అరికట్టాలండి. మన ప్రభుత్వం ఏం చేస్తుందో కానీ మరి ఈ ఆడవాళ్ళకి చాలా అసలు ఇదే రక్షణ లేకుండా పోతుందండి. చాలా బాధకరం. వాళ్లే కాదండి, మణిపూర్ కాదు, ప్రపంచానికే సిగ్గు చేటండి. ప్రతి ఆడవాళ్ళకి సిగ్గు చేటండి. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా, స్పైన్, కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు.
హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోజెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి